వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. ప్రతి కూరగాయకు దానికే ప్రత్యేకమైన పోషకాలు ఫైబర్ ఉంటాయి. వాటిలో కొన్ని ఇన్సులిన్ మీద సమర్థంగా పనిచేస్తాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తాయి. డయాబెటీస్ అదుపులో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. వీరికి పిండి పదార్థాలు అంటే స్టార్చ్ లేని ఆహార పదార్థాలు తిరుగులేని ప్రత్యామ్నాయం. ఈ తరహా కూరగాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో పిండి పదార్థాలు ఉన్న కూరగాయలతో పోలిస్తే పిండి పదార్థాలు లేనివే ఉత్తమ ఎంపికగా నిలుస్తాయి. స్టార్చ్ లేని కూరగాయలతో శరీరంలో కార్బోహైడ్రేట్ల పరిమాణం తగ్గించుకోవచ్చు. అదే సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుకుంటూ ఇన్సులిన్ కు పగ్గం వేయచ్చు. నాన్ స్టార్చ్ కూరగాయల్లో ఫైబర్ ఎక్కువగా, పిండి పదార్థాలు చక్కెరలు తక్కువగా ఉంటాయి. అత్యవసరమైన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. తిన్న ప్రతిసారి శరీరంలోకి నామమాత్రంగా కార్బోహైడ్రేట్లు చేరుకుంటాయి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఎక్కువే. అలా నాన్ స్టార్చ్ కూరగాయలు గుండె కవాటాల వ్యాధులు, టైప్ 2 డయాబెటిక్, కొన్ని రకాలైన క్యాన్సర్లు, ఊబకాయ ముప్పు తగ్గించుకోవటానికి దోహదపడతాయి. శరీరంలో ఇన్సులిన్ అదుపులో పెట్టుకునేందుకు తినదగిన స్టార్చ్ లేని కూరగాయలు పండ్ల జాబితా పెద్దగానే ఉంటుంది. తోటకూర, పాలకూర, క్యాబేజీ జాతికి చెందిన కేల్, క్యాప్సికం, ఉల్లి, క్యాబేజీ, బ్రకోలీ, కాలీఫ్లవర్, బ్రసెల్స్ స్ప్రౌట్స్, నల్ల సోయా బీన్స్, గ్రీన్ బీన్స్, వంకాయ, దోసకాయలు, ఎర్ర ముల్లంగి, పుట్టగొడుగులు, మొక్కజొన్న, మొరంగడ్డ, పచ్చిబటానీ, గుమ్మడి, వైట్ పొటాటో లాంటివి ఈ జాబితాలోకి వస్తాయి. పండ్లలో అవకాడో, బ్లాక్ బెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ మరీ మంచివి. వీటిలో చక్కెర తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. తీపి తినాలనుకున్నప్పుడు వీటిని తీసుకుంటే బాగుంటుంది. అదనపు ఆహారంలో తగిన మోతాదులో కార్బోహైడ్రేట్లు కూడా ఉండేలా చూసుకోవాలి.